ఆఖరి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం జన విజ్ఞాన వేదిక ద్వారా సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు కృషి చేస్తాం మూఢనమ్మకాలు విద్య వైద్యం పర్యావరణం మహిళ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని ప్రభుత్వ పింగిలి కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ రాములు జన విజ్ఞాన వేదిక ఇది సైన్స్ ఫోరం సైన్స్ ను ప్రచారం చేస్తుంటాం అంటే దాదాపు ఒక ఏడెనిమిది శాఖల్లో మేము ప్రచారం చేస్తున్నాం విద్య వైద్యము పర్యావరణము సమతాని మహిళా కార్యక్రమాలు మూఢనమ్మకాలు సోషల్ జస్టిస్ ఇటువంటి వాటి మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాం విద్య వైద్యంలో అంటే మెయిన్గా జన విజ్ఞాన వేదిక స్కూల్ లెవెల్లో పిల్లలకు శాస్త్రీయంగా అవగాహన కల్పించినట్లయితే వాళ్ళ పిల్లలు వారే ముందు భవిష్యత్తు పౌరులు అవుతారనే ఉద్దేశంతో చిన్నప్పటి నుండే శాస్త్రీయంగా వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఉద్దేశంతో చెక్కుముకి సంబరాలను మేము పెడుతుంటాం చెక్కుముకి మ్యాగజైన్ తీస్తుంటాం ఆ చెక్ముఖి మ్యాగజైన్లో కూడా నోబుల్ ప్రైజ్ విన్నర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క జీవిత విశేషాలతో పాటు వాళ్ళు ఎటువంటి కనుక్కున్నారు అవన్నీ కూడా చెప్పుకుంటూ ప్రజలను విద్యార్థులు ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తుంటాం ప్రభుత్వం ఇస్తుంది దాంతోపాటు మేము కూడా స్వచ్ఛంద సంస్థలాగా మనం ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం శాస్త్రీయ అవగాహన కల్పించాలి అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలకు శాస్త్రీయ అవగాహన అవసరం అన్నారు గవర్నమెంట్ కల్పిస్తున్నా కూడా ఇంకా ప్రజలకు శాస్త్రీయ అవగాహన కల్పించడం జన విజ్ఞాన అనేది ఒక ఆశయం గవర్నమెంట్ స్కూల్స్ చూసిన టీచర్స్ బాగుంది వాళ్ళ విజ్ఞానం కూడా బాగుంది కానీ ఫెసిలిటీస్ తక్కువ ఉంటున్నాయి దాంతోపాటు ఆ స్కూల్స్లో కూడా ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సిసి కానీ అటువంటివి ఉన్నాయి వాటి ద్వారా కూడా కొంచెం పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు దాంతోపాటు వాళ్ళని టూర్స్ తీసుకెళ్ళడం కానీ తర్వాత ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ ఈ సైన్స్ ల్యాబ్లో కూడా పిల్లలకు ఎక్విప్మెంట్ తోటి సంబంధం ఉండడం వల్ల కూడా అట్లా కూడా కొంతవరకు విజ్ఞానం నేర్చుకోవడానికి దోహదపడుతున్నాం మౌలిక సదుపాయాలు అంటే చెప్పాలి సైన్స్కి వచ్చి ప్రచారం చేయాలి దాంతోపాటు పిల్లోడికి చెప్పడంలో కూడా మనం ప్రాక్టికల్గా రుజువు చేస్తేనే ఎక్స్పెరిమెంట్ చేస్తేనే వాడు ఇస్ వాట్ అనేది తెలుసుకోగలుగుతాడు ప్రాక్టికాలిటీ అనేది ముఖ్యం ఆ ప్రాక్టికాలిటీ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ మధ్య బడ్జెట్ కేటాయించి కూడా బాగానే సదుపాయాలు కలగజేస్తున్నది కాకపోతే టీచర్స్ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా పిల్లలకు చెప్తే ఇంకా బాగుంటుంది మేము గత ముప్పై మూడు సంవత్సరాల నుండి కార్యక్రమాలు చేస్తున్న జన విజ్ఞాన వేదిక తరఫున భయమే దెయ్యం ప్రత్యేకంగా దయ్యాలు లేవు ఇది శాస్త్రీయంగా ఎప్పుడో తేలిన అంశం దయ్యాల పేరుతో జరిగిన భయాందోళనల వెనుక వేరే కారణాలున్నాయి నిజ నిర్ధారణ కమిటీల ద్వారా వాస్తవాలు ఎన్నో సార్లు ప్రజల ముందు ఉంచామని డాక్టర్ రాములు వివరిస్తున్నారు అయితే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేబాద్ ఏరియాలంతా కూడా అక్కడ దయ్యం పట్టిందని ఇల్లు తగలబడుతున్నాయని పశువులు చనిపోయానని ఆ విధంగా ప్రజలు భయాందోళనకు గురైనప్పుడు మేము కల్చరల్ యాక్టివిటీస్ తోటి ఒక నెల రోజులు ప్రోగ్రాం చేసి ప్రజలు అవేర్నెస్ తీసుకురావడం జరిగింది పోలీసు వాళ్ళ సహకారం తోటి అప్పుడు వాళ్ళు నిజం అంటే తెలుసుకోగలిగినారు దయాలు లేవు అది మన యొక్క అద్భుత కల్పనే ఎప్పుడు చూడలేదు లేవు కూడా అంటే ఎప్పుడైనా కూడా మనం చూస్తేనే చెప్పగలుగుతాం కానీ చూడండి చూసినట్టేది చెప్పలేము మనకెవరైనా గిట్టన వాళ్ళు సపోజ్ మనం నైట్ అవుట్ వెళ్ళినప్పుడు మన గిట్టన వాళ్ళు ఏదైనా భయపెట్టించడానికి అటువంటి కార్యక్రమాలు చేయొచ్చు కానీ నిజంగా అయితే అటువంటి ఏం లేవు ఇప్పుడు పల్లెటూళ్ళలో పగ తీసుకోవడానికి అటువంటి ఏం చేస్తారంటే నైట్ ఆ డ్రెస్ వేసుకొని పోయి ఆ రూపంగా చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి అంతేగా నిజంగా అయితే ఏం లేవు సినిమాల్లో చూస్తున్నాం కానీ నిజ జీవితంలో అయితే ఇక్కడ చూడలేదు దయం లేదని అనుకున్నప్పుడు ఇంకా వాటిని ఎందుకు చూసి టైం వేస్ట్ చేసుకోవడం అన్న ఆలోచన ఇప్పుడు జన విజ్ఞానం ఏం చెప్తుందంటే ఏదైనా సృష్టించబడాలంటే పదార్థం ఉండాలి పదార్థం నుంచే ఏదైనా జీవులు పుడతాయి కానీ పదార్థం లేని అటు నుండి ఎటువంటి పుట్టవని చెప్తుంది అండి అందుకు దయాలు పుట్టడానికి సృష్టించడం కానీ పుట్టడం కానీ ఉండవని జన విజ్ఞాన ఆశయం సైన్స్ కూడా అదే చెప్తుంది ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల జాతుల పాములు ఉన్నాయి భారతదేశంలో మాత్రం కేవలం మూడు వందల జాతులు మాత్రమే ఉన్నాయి ఇందులో కూడా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే విష సహితాలు ఉన్నాయి కాటును బట్టి కూడా అది విషం సర్పమా లేదా అన్న విషయాలను గుర్తించవచ్చని డాక్టర్ రాములు అంటున్నారు ప్రపంచం మొత్తంలో దాదాపు మూడు వేల జాతుల పాములు ఉన్నాయి మన ఇండియాలో దాదాపు మూడు వందల జాతులు మాత్రం ఉన్నాయి అయితే అన్ని పాములు విష సైతాలు కావు విషరైతాలు అంటే విషముండేవి విషరహితాలు అంటే విషం లేని అయితే మూడు వందల జాతుల పాముల్లో మన ఏరియాలో చూసినట్లయితే దాదాపు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పాములు మాత్రమే విష సైతాలు మిగతా అన్ని కూడా విషరహితాలే అయితే పాములు న్యూజిలాండ్ కానీ ఐర్లాండ్ కానీ అటువంటి చలి ప్రదేశాలు లేవు ఉష్ణ ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచం మొత్తంలో పాము కాట వలన సంవత్సరానికి ఎనభై వేల మంది చనిపోతున్నారు అందులో ఇండియాలో అరవై వేల మంది చనిపోతున్నారు అయితే ఆ విధంగా ఇండియాలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే పాము యొక్క విషంతో కాకుండా అయ్యో నన్ను పాము కర్చిందని సైకలాజికల్ పియర్ తోటి భయాందోళనకు గురయ్యి ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది అందుకూర్చి ఆ పియర్ను తగ్గించడానికి విషరహిత విషరహిత సర్పాల గురించి కొంత అవగాహన కల్పించాలనుకుంటున్నాను ఒకవేళ మనం పామ్ కరిచినట్లయితే అది విష సహితమైందా విషరహితమైందా అని తెలుసుకోవడం ఎట్లా చూసినట్లయితే పాము కరిచిన ప్రదేశంలో రెండు ఘాట్లు పడినట్లయితే అవి విశాననుకోవాలి అనేక ఘాట్లు పడినట్లయితే అనుకోవాలి అంటే పాములో విశైత సర్పాల్లో ఈ మ్యాగ్జిలరీ జత జంబికా దంతాలు ఏవైతే కూరలుగా మారినాయి అదేవిధంగా విశైత సర్పాల్లో లాలాజల నుండి విషగ్రంథులుగా మారినాయి అందుకు ఆ విషగ్రంథి నుండి కూరల్లోకి విషం వచ్చి ఎదుటి వ్యక్తిని కుట్టినప్పుడు శరీరంలోకి పోవడం జరుగుతుంది అన్నట్టు అయితే పాము కరిచినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ఆ పర్సన్ను గమనించి కరిచిన ప్రదేశం నుండి గుండె మధ్య భాగంలో ఒక టవర్ను కానీ టార్న్ క్యూట్ కానీ గా కట్టి అంటే ఈ చెడు రక్తం అనేది పైకి పో గుండెలోకి వెళ్లకుండా కట్టినట్లయితే కొంతవరకు ఆపడానికి వీలవుతుంది వెంటనే ఆ పర్సన్ తీసుకొచ్చి బయట ప్రదేశాల్లో ఆరు ప్రాంతాల్లో గాలి తగిలే విధంగా చూడాలి జనాలు ఎక్కువ గుమ్ముడకుండా చూడాలి అదే విధంగా ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలంటే ఆ ప్రాంతాన్ని మంచిగా నీటితో కడగాలి అయితే దానికంటే ముందు కూడా ముందు ఏంటంటే నోట్ నుంచి ఇట్లా కొరికి విషాన్ని తీసేవాళ్ళు ఆ విధంగా తీసినట్లయితే నోట్లోకి విషం పోతుంది కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ ఇబ్బంది పాలవుతారన్న ఉద్దేశంతో సెక్షన్ పంప్తో కూడా తీయడం జరుగుతుంది ఆ సెక్షన్ పంప్ తోటి విషం తీసినట్లయితే కొంతవరకు విషాన్ని బయట తీయడానికి వీలవుతుందంట అయితే ఆ వ్యక్తిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే డాక్టర్ అంటే అక్కడ మనం ఏం చేయాలంటే పాము యొక్క లక్షణాలు చెప్పాలి అంటే సపోజ్ మనం కానీ కరిచిన వ్యక్తి కానీ లేదా అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ పాము యొక్క లక్షణాలు చెప్పినట్లయితే కొంతవరకు డాక్టర్ కూడా ఏ పాము ఖర్చిందనే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు రెండవది ఖర్చిన వ్యక్తి యొక్క శరీరం నుండి నురుగా వస్తుందా లేదా రక్తం కారుతుందా అనే విషయాన్ని కూడా గమనించాలి నోటి నుండి శ్వాసనాలు నురుగా వచ్చిందనుకోండి అది కోబ్రా వంటిది కరిచిందని క్రైట్ ఖర్చిందని అనుకోవచ్చు లేదా శ్వాసనాల నుంచి కానీ చెవులు ముక్కు నుంచి కానీ రక్తం వచ్చినట్లయితే బైపాస్ ఖర్చిందని కూడా చెప్పొచ్చు అంటే ఈ లక్షణాలను బట్టి కూడా డాక్టర్ ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అయితే మామూలుగా పాము ఖర్చినప్పుడు పాము కాటుకు ఇంజక్షన్ ఇవ్వాలి దాన్ని ఏమంటున్నాం యాంటీవెనం అంటున్నాం అంటే సపోజ్ కోబ్ర అనుకోండి కోబ్రాడిని ఇస్తాం అదే వైపర్స్ ఖర్చినట్లయితే వైపర్డిని ఇస్తాం సపోజ్ ఏ పామ్ ఖర్చిందని తెలియనట్లయితే పాలీవెనం ఇవ్వడం జరుగుతుంది అంటే అన్ని పాముల కాటుకు ఏదైతే ఇంజక్షన్ ఉంటుందో ఆ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే చాలామంది ఏమనుకుంటారంటే అంటే అపోహ ఉంది ఈ ఇంజెక్షన్ కూడా ఎట్లా తయారు చేస్తారన్నది అంటే ఇక టీకాలు తయారు చేయడంలో ఏముందంటే యాక్చువల్గా గా ఏ క్రిమి నుండి మనకు జబ్బగలుగుతుందో అవే క్రిముల నుండి వ్యాక్సిన్ తయారు చేయడం జరుగుతుంది పాము కాటుకు మంత్రాల వైద్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది పాముల గురించి అనేక మూఢనమ్మకాలు అపోహలు ప్రచారంలో ఉన్నాయి పాములు నిజానికి పాలు తాగవు పుణ్యం పేరుతో ప్రతి సంవత్సరం పుట్టలో పాలు పోసి పాముల ప్రాణాలు తీస్తున్నారని అసోసియేట్ ప్రొఫెసర్ రాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రగాం దగ్గరికి వెళ్లే బదులు డాక్టర్ తీసుకురావడానికి ముందు ఇంటి దగ్గర ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ యాంటీవెనం కానీ పాలీవెనం కానీ ఇచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం బ్రతికించడానికి వీలవుతుంది కానీ మంత్రాల వలన ఎక్కడా బ్రతికి సంఘటనలు అయితే లేవు మంత్రాలు కానీ తంత్రాలు కానీ నమ్ముకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ పా పాము పాలు తాగదండి అప్పుడప్పుడు దాహమైనప్పుడు వాటర్ కొంచెం క్యాపిలరీ యాక్షన్ ద్వారా చర్మం అంటే క్రింది తవడ క్రింది భాగంలో ఉండే స్కేల్స్ నుండి క్యాపిలరీ యాక్షన్ చేసుకొని కొంత వాటర్ అప్పుడప్పుడు తాగుతుంది పాలైతే తాగదు అంటే పాలు తాగడానికి అది మనం ఏం చేస్తున్నాం వాటర్ అయితే ఫ్రీగా ఎక్కడంటే అక్కడ ఉంటుంది దీన్ని గిన్నెలో పోయడము లేదా దాని నోట్లో పోయడము లేదా పుట్టలో పోయడము అట్లా చేయడం వలన దిశ వేరుగా ఉంది కాబట్టి అది వ్యవస్థలోకి పోయే పరిస్థితుంది కాబట్టి పాము చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మనం పాములను రక్షించే బదులు వాటిని చంపుతున్నాం జేరుగొడ్డు సాజ్ పాముల మధ్య సంపర్కం ఉండే అవకాశం లేనే లేదు ఒకే జాతికి చెందిన ఆడ మగ పాముల మధ్యన మాత్రమే సంభోగానికి అవకాశం ఉంటుందని డాక్టర్ రాములు చెబుతున్నారు అంటే జనరల్ గా ఒకే రకమైన స్పీసీస్ రెండు కలుసుకుంటాయి వేర్వేరు స్పీసీస్ అయితే కలుసుకో పాములు పగబట్టే అవకాశం లేనేలేదు కేవలం ఇది అపోహ మాత్రమే తనను గాయపరిచిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని మరి వెంటాడి వేటాడి కాటు వేస్తాయన్నది కేవలం సినిమాలో మాత్రమే సాధ్యమవుతుంది ఎవరైనా పాములు పగబడతాయని నిరూపిస్తే తగిన బహుమతితో పాటు తను శాస్త్ర ప్రచారం పూర్తిగా మానేస్తానని డాక్టర్ రాములు సవాల్ విసురుతున్నారు పాములు పగపడుతున్నాయని మీరు అంటున్నారు పగబట్టమని నేను అంటున్నాను అయితే ఒకవేళ పగబడుతున్నాయని మీరు అన్నట్లయితే అది ప్రూవ్ చేయండి నేను ఇక్కడ నుండి సైన్స్ ప్రచారం చేయడం కానీ పాముల గురించి మాట్లాడడం కానీ జన విజ్ఞాన వర్క్ చేయడం కానీ అటువంటి అన్ని కూడా మానుకుంటాను పాములు పగబడితే అని మీరు ప్రూవ్ చేయండి మేము కూడా మీకు తగిన ప్రోత్సాహంగా బహుమానాన్ని ఇవ్వడం జరుగుతుంది పాములకు కూడా భౌగోళిక సరిహద్దులు ఉంటాయి తన టెరిటరీని గుర్తించుకోవడానికి తన విసర్జక పదార్థాన్ని ఆధారంగా చేసుకుంటాయని రాములు చెబుతున్నారు అయితే శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు పాముకు మెదడు బాగా ఎదగలేదు చిన్న పిల్లల మెదడు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అంటే ఆలోచన శక్తి అనేది లేదు మనుషుల్ని కాని జంతువులు కానీ అది గుర్తుపట్టుకోలేదు ఏదైనా ఒక సందర్భంలో మనం ఒక ప్రదేశంలో పామును కొట్టినట్లయితే ఆ పాము చనిపోవచ్చు లేదా పారిపోవచ్చు అయితే ఆ ప్రాంతంలో మాత్రం కొంత విసర్జక పదార్థాన్ని జరుగుతుంది రెండవది పాము ఏం చేస్తుందంటే దాని టెరిటరీ టైగర్ ఎట్లయితే దాని యొక్క సరిహద్దును బౌండరీ నిర్ణయించుకుంటుందో పాములు కూడా రోజు వాటి యొక్క సరిహద్దులను గీసుకుంటూ ఉంటాయి ఎట్లా విసర్జ వెళ్ళేటప్పుడు అక్కడక్కడ విసర్జ పదార్థాన్ని విసర్జించుకుపోయి మా బౌండరీస్ మా బౌండరీస్కి ఎవరు రావద్దన్నట్టు అవట్లా చేసుకుంటాయి పాము చనిపోయినప్పుడు విసర్జ పదార్థాన్ని విసర్జించింది కాబట్టి ఆ చనిపోయిన పాము ఎట్లయినా చనిపోయింది అక్కడికి ఆ విసర్జ పదార్థాన్ని వాసన చూసి కొత్త పాము రావచ్చు లేదా తప్పించుకోయిన పాము అయినా ఆ వాసన అని రావచ్చు అంతేగాని పగబట్టినాను ఆ పర్సన్ నేను గమనించినాను గుర్తించినాను ఇవాళ మళ్ళీ అతన్ని కాటు వేయడానికి వచ్చినట్టు అవన్నీ కూడా అభూత కల్పనలు శాస్త్రీయ అవగాహన ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అనేది ఎక్కడ లేదు విసర్జ పదార్థాన్ని విసర్జించింది కాబట్టి ఆ వాసన చూసుకుంటూ తప్పించకపోయిన పామని రావచ్చు లేదా మేటింగ్ పర్పస్ ఇక్కడ నా మేటు ఉంది కాబట్టి దాన్ని కలుసుకోవడం ఉద్దేశంతో అయినా అక్కడికి రావచ్చు